फ्रेंड्स कोत्तगूडा फ्लाईओवर की नियर बाय सराउंडिंग लोकेशन कोंडापूर राघवेंद्र आरटीओ ऑफिस की ऑपोजिट लाइन लो एवरैते ओक 3 बीएचके स्पेशियस फ्लैट चूस्तुन्नारो वाळ्ळकि इन्फर्मेशन अयिते षेर चेस्तुन्नानंडि। ई कमांड नुंचि एग्जाक्टली मनकि 100 मीटर डिस्टेंस लो मनकि प्रॉपर्टी अयिते उंटुंदि। फ्रेंड्स कोंडापूर राघवेंद्र कॉलनी एरियालो मनकि जी प्लस 4 कंस्ट्रक्शन अंडर कंस्ट्रक्शन प्रॉपर्टी अयिते चूस्तुन्नारो। दींट्लो मनकि 2 फ्लाट्स अयिते सेल कोच्चायंडि। टोटल का मन के एसएफटी वाइज चूसकना 2010 एसएफटी अंटे इंडिविजुअल फ्लैट्स अयिते उंटायंडि। प्रति फ्लोर की मन के सिंगल सिंगल फ्लैट्स रावडम अयिते जरुगुतुंदि। ओक इंडिविजुअल हाउस एवरैते कोंडापूर एरियालो चूस्तुन्नारो अदे विधंगा मीकु इंडिविजुअल फ्लैट्स रावडम अयिते जरुगुतुंदि। इदि वच्चेसि मीकु 40 फीट रोड कनेक्टिविटी टुवर्ड्स मन की हाई टेंशन लाइन रोड कैते कनेक्ट अवुतुंदंडि। अंड अदे विधंगा कोत्तगूडा फ्लाईओवर एते रीसेंट गा मन की इनॉग्रेशन अयिंदो అక్కడికి మనకి జస్ట్ మనకి 500 మీటర్ డిస్టెన్స్ అయితే అవుతుంది। సో మీరు చూడొచ్చు సంప్ అనేది ప్రొవైడ్ చేశారు, మీకు బోర్ వాటర్ కనెక్టివిటీ కూడా అవైలబుల్ ఉంది। అండ్ ప్రతి ఒక్కరికి ఇండివిజువల్ గా మనకి కార్ పార్కింగ్ స్పేస్ అనేది వీళ్ళు ఈ విధంగా అయితే అలాట్ చేశారండి। ఇక్కడ వాచ్మెన్ రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు। అండ్ ఫ్లాట్ యొక్క ఫేసింగ్ విధంగా చూసుకున్నట్లయితే మీకు నార్త్ ఈస్ట్ అయితే వస్తుందండి। సో ఇది ఇక్కడ వచ్చేసి మనకి లిఫ్ట్ స్పేస్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు। అండ్ మనకి టోటల్ బాల్కనీ స్పేస్ విధంగా చూసుకున్నట్లయితే మనకి 7.5 ఫీట్ వరకు అయితే బాల్కనీ వైడ్గా వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి। ఇది వచ్చేసి మీకు నార్త్ ఫేసింగ్ ఎంట్రన్స్ అయితే వస్తుంది। అండ్ 2 డోర్స్ అయితే ఇచ్చారండి, మెయిన్ డోర్స్ అయితే మనకి 2 డోర్లు అయితే వస్తాయి। అండ్ ఇది వచ్చేసి మీకు ఇట్ సైడ్ ఒక డోర్ ఇచ్చారు, ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అయితే వస్తుంది। అండ్ ఫ్రంట్ ఫేసింగ్లో మనకి లిఫ్ట్ స్పేస్ రావడం అయితే జరుగుతుంది। ఈ పొజిషన్లో మీరు కావాలంటే సేఫ్టీ గ్రిల్స్ అయితే ప్రొవైడ్ చేసుకోవచ్చు। అండ్ అదేవిధంగా స్టేర్ కేస్ వెళ్ళడానికి ఈ పొజిషన్లో కూడా మీరు సేఫ్టీ గ్రిల్స్ అయితే ప్రొవైడ్ చేసుకోవచ్చు అండి। సో ఇప్పుడు ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ డోర్ ఎంట్రన్స్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాను। ఇది లివింగ్ హాల్ ఏరియా చూడొచ్చు అండి, చాలా వరకు స్పేషియస్గా మంచి వెంటిలేషన్తో మనకి లివింగ్ హాల్ రావడం అయితే జరిగింది। సో టోటల్ మనకి బిల్డప్ ఏరియా వచ్చేసి 2310 SFT, 2310 SFT మనకి బిల్టప్ ఏరియా రావడం అయితే జరుగుతుంది। సో ఈస్ట్ ఫేసింగ్ కాబట్టి మనకి పూజా గది యూనిట్ అనేది వీళ్ళు ఈ ప్లేస్లో అయితే ప్రొవైడ్ చేశారు। అండ్ మీకు కిచెన్ యూనిట్ ఏరియా కూడా మీరు చూడొచ్చు, చాలా వరకు ఓపెన్ కిచెన్తో పాటు మీకు యూటిలిటీ స్పేస్ కూడా వీళ్ళు ఈ ప్లేస్లో అరేంజ్ చేయడం అయితే జరిగింది। అండ్ ప్రైస్ వచ్చేసి మీకు 6200 పర్ SFT అనేది ప్రైస్ అయితే కోట్ చేస్తున్నారండి, ప్లస్ 4 లాక్స్ అమ్యూనిటీస్ అయితే వీళ్ళు ప్రైస్ కోట్ చేయడం అయితే జరిగింది। ఆల్మోస్ట్ మీకు ప్రైస్ విధంగా చూసుకున్నట్టయితే 40-40 లక్షల వరకు అయితే మీకు ప్రాపర్టీ ఒక వాల్యుయేషన్ అయితే వస్తుంది। సో ఇప్పుడు నేను మీకు ఫస్ట్ బెడ్రూమ్ కూడా కవర్ చేస్తాను ఒకసారి। సో ఈ ఫస్ట్ బెడ్రూమ్కి మనకు అటాచ్డ్గా వీళ్ళు వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు। అండ్ అదేవిధంగా మీకు కామన్ వాష్రూమ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది। సో ఇంకొక 3 మంత్స్లో మనకి పొజిషన్ అయితే ఇస్తానని బిల్డర్ చెప్పడం అయితే జరిగిందండి। ఆల్మోస్ట్ మనకి ప్లాస్టింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు ఇంటర్నల్గా మనకి ఎలక్ట్రికల్ వర్క్, పెయింటింగ్ వర్క్ అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో టైల్స్ వర్క్ అయితే మనకి పెండింగ్ ఉంది। సో ఇదంతా కంప్లీట్ అవ్వడానికి మనకి 3 మంత్స్ వరకు వీళ్ళు టైం అయితే తీసుకుంటున్నారు। అండ్ సెకండ్ బెడ్రూమ్ అయితే కవర్ చేశాను, ఇది వచ్చేసి మీకు కామన్ వాష్రూమ్ అయితే వస్తుంది। అండ్ ఇప్పుడు 3rd బెడ్రూమ్ కూడా చూపిస్తున్నాను। అండ్ కొండాపూర్ నుంచి వెళ్ళి మీకు మెయిన్ రోడ్కి ఎగ్జాక్ట్లీ ఒక 100 మీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుందండి, హై టెన్షన్ లైన్ రోడ్కి। అండ్ కొత్తగూడ ఫ్లైఓవర్ రీసెంట్గా అయితే మనకి ఇనాగ్రేషన్ అయిందో అక్కడికి మీకు ఒక 300 నుంచి 400 మీటర్ డిస్టెన్స్ అయితే అవుతుంది, మంచి ప్రైమ్ లొకేషన్ ఏరియా అండి। సో ఇండివిజువల్గా ఎవరైతే ఒక ఫ్లాట్ విధంగా చూస్తున్నారో వాళ్ళకి మంచి వర్తబుల్ ప్రాపర్టీ అండ్ రీజనబుల్ ప్రైస్లో కోట్ చేస్తున్నారండి। సపోజ్ మనకి రెడీ టు మూవ్ పొజిషన్ వచ్చేసరికి వీళ్ళు 6500 పర్ SFT కింద కూడా కోట్ చేసే అవకాశం అయితే ఉంటుంది। సో ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్లో మీకు చాలా వరకే బెనిఫిట్ అవుతుంది ప్రైస్ కాబట్టి నేను ఈ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నాను। సో టోటల్గా నేను ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశానని అనుకుంటున్నాను। సో కొండాపూర్లో మేజర్గా ఎవరైతే ప్రాపర్టీస్ చూస్తున్నారో చాలా వరకు మన ఛానల్స్లో పోస్ట్ చేయడం అయితే జరిగింది। సో ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ కోసం ఛానల్ని లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, రేపు మరో మంచి ప్రాపర్టీతో అయితే నేను ముందుకుంటాను। థ్యాంక్ యూ వెరీ మచ్।